हेलो फ्रेंड्स, वेलकम टू कुक लाइक मी हरीशा। ईरोज नेनु गुलाबी पुवुलु रोज कुकीस अंटारु कदा, वीटिनी एला तयारु चेसुकोवालो सिंपल गा टेस्टी गा चूपिस्तानु। ई रोज कुकीस नी नेनु चेप्पिन मेजरमेंट्स फॉलो अयिते चाला बा पर्फेक्ट गा वस्तायी। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेसि चानल की सब्सक्राइब कूडा चेसुकोंडि। चाला सिंपल गा ईजी गा चेसुकोवच्चु, मीरु कूडा ट्राई चेयंडि। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు షుగర్ పౌడర్, ఇంకా ఇలాచీ కలిపి వేసుకున్నది, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇవన్నీ ఇలా మనకి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా। ఇప్పుడు నేను కోకోనట్ మిల్క్ ని కూడా మిక్సీలో వేసి కొబ్బరి ముక్కలు పేస్ట్ లా చేసుకున్నాను వాటర్ తో పాటే। ఇలా వడకట్టుకుంటే మనకి కొబ్బరి పాలు రెడీ అవుతాయి। ఇలా మనకి స్ట్రైనర్ తో వడకట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిలో కలుపుకోవాలి ఉండలు లేకుండా। ఇలా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా బాగుంటుంది పిండి। ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఈ బ్యాటర్ ని మనం బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా లూజ్ గా కలుపుకోవాలి। ఇలా మనకి రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి। ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మూత పెట్టి। ఇప్పుడు గంట తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోండి। ఆయిల్ తో పాటే ఈ రోస్ కుకి మౌల్డ్ కూడా పెట్టుకోవాలి। ఇలా ఒక 2 నిమిషాలు వేడయ్యాక ఈ పిండిలోని హాఫ్ ముంచితే సరిపోతుంది। ఇలా హాఫ్ ముంచుకొని ఆయిల్ లో మళ్ళీ డిప్ చేసుకోవాలి। ఇలా మనం స్టిక్ తో దీన్ని రిమూవ్ చేసుకోవాలి మౌల్డ్ నుంచి। ఇలా ఒక సైడ్ మనకి బాగా కాలాక రెండవ వైపు తిప్పుకొని కాల్చుకోవాలి। ఈ రోస్ కుకీస్ మనకి మౌల్డ్ నుంచి సెపరేట్ అవగానే వెంటనే ఆయిల్ లో మళ్ళీ పెట్టుకోవాలి। ఇలా వేడి నూనెలో పెట్టుకుంటేనే మనకి ఈ మౌల్డ్ని గులాబీ పూలు పర్ఫెక్ట్ గా వస్తాయి బయటికి। ఇలా అన్ని గులాబీ పూల్ని రెడీ చేసుకున్నాక వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు, 1 మంత్ పైగా నిల్వ ఉంటాయి। ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్ టిప్స్ ఫాలో అయ్యి చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇవి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం। థాంక్స్ ఫర్ వాచింగ్।